హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ ఫోర్ సోషల్ మెథడాలజీ పార్ట్ ఫోర్ వీడియో అనమాట. ఆల్రెడీ 3 పార్ట్స్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. అవే కాకుండా తెలుగు మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సైకాలజీ క్లాసెస్ అండ్ తెలుగు కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్. సో ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అవి చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. నా ఛానల్ ప్లేలిస్ట్లో అవన్నీ ఉన్నాయి, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ వీడియోలు చూడడానికి. ఓకేనా, ముందుగా ఈ వీడియోలో స్టార్ట్ చేసినట్లయితే, విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండేవి ఏవి అని అడగడం జరిగింది. 1 లక్ష్యాలు, 2 ఆశయాలు, 3 స్పష్టీకరణాలు, 4 నైపుణ్యాలు. సో రైట్ ఆన్సర్ ఆశయాలు. ఆశయాలు అనేవి విశాల దృక్పథాన్ని కలిగి ఉండి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక స్వభావాన్ని తెలిపే సరైన వాక్యం గుర్తించండి. ఆప్షన్ ఏ, తరగతి గదికి అనుగుణంగా రూపొందిస్తారు. ఆప్షన్ బి, అధికారపూర్వకమైన మార్గదర్శకునిగా పర్యవేక్షకులు లేదా ఉపాధ్యాయులు తయారు చేస్తారు. ఆప్షన్ సి, విస్తృతమైనది, పాఠశాల సమస్త విద్యాకృత్యాలకు సంబంధించినటువంటిది. ఆప్షన్ 4, స్థానిక ప్రత్యేకమైన వివిధ సమస్యల వారిగా తయారు చేస్తారు. సో విద్యా ప్రణాళిక అనేది స్వభావం గురించి చూసినట్లయితే రైట్ ఆన్సర్ విస్తృతమైనది, పాఠశాల సమస్త విద్యాకృత్యాలకు సంబంధించినటువంటి. విద్యా ప్రణాళిక అనేది ఉపాధ్యాయులు తయారు చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ సెకండ్ ఆప్షన్ తప్పుకోవడానికి, తరగతి గదికి అనుగుణంగా కాదు అది తయారు చేసేది. సో విద్యా ప్రణాళిక అనేది మొత్తం సమస్త పాఠశాల విద్యాకృత్యాలు కూడా మొత్తం కూడా దానిలో రావడం జరుగుతుంది. ఓన్లీ తరగతి గదికి మాత్రమే పరిమితం కాదు అది. స్థానిక ప్రత్యేకమైన సమస్యల మీద కాదు అది, ఓన్లీ పాఠశాల సమస్త విద్యాకృత్యాలపైనే అది నిర్వహించడం జరుగుతుంది. అందుకని థర్డ్ ఆన్సర్ కరెక్ట్. ఓకే, బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం జాతీయ రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆర్టీఈ యాక్ట్ 2009లో ఈ అధ్యాయంలో వివరించబడ్డది. ఆప్షన్ ఏ, అధ్యాయం 4. ఆప్షన్ బి, అధ్యాయం 5. ఆప్షన్ సి, అధ్యాయం 7. ఆప్షన్ డి, అధ్యాయం 6. రైట్ ఆన్సర్ అధ్యాయం 6. అధ్యాయం 6 ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం బాలల హక్కుల సంరక్షణ కొరకు పర్యవేక్షణ మరియు ఫిర్యాదుల కొరకు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆర్టీఈ యాక్ట్ సూచించడం జరిగింది. రైట్ ఆన్సర్ అధ్యాయం 6. ఓకే, అధ్యాయం 6 అనేది హరాస్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. హరాస్మెంట్ నుంచి చిల్డ్రన్స్ హరాస్మెంట్ కాపాడడానికి అని గుర్తుపెట్టుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సాంఘిక శాస్త్ర అధ్యయనం సమ్మిళిత స్వభావం కలిగి ఉందని చెప్పడానికి దోహదపడే అంశాలు. ఆప్షన్ ఏ, భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, చరిత్ర, పరిపాలనా సంబంధ వ్యవహారాలు మరియు ఆర్థికపరమైన విషయాలను సమగ్రంగా చర్చించడం. ఆప్షన్ బి, విభిన్న రాజకీయ పార్టీలు, సంస్థలు, ఎన్నికలు, ప్రభుత్వ పాలన గురించి చర్చించడం. ఆప్షన్ సి, జాతీయ ఆదాయం, బ్యాంకులు, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రంగాల అభివృద్ధి గురించి విశ్లేషణ చేస్తుంది. ఆప్షన్ 4, విమర్శనాత్మక నిశ్చిత పద్ధతులు అవలంబించడం ద్వారా సమాజంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయుట. సాంఘిక శాస్త్రం అధ్యయనం అనేది సమ్మిళిత స్వభావం కలిగి ఉందని చెప్పడానికి దోహదపడే అంశాలు. రైట్ ఆన్సర్ 1, భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, చరిత్ర, పరిపాలనా వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలను సమగ్రంగా చర్చిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో దీనివల్ల ఇది సాంఘిక శాస్త్ర అధ్యయనం సమ్మిళిత స్వభావం కలిగి ఉందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ప్రాచ్య నాగరికత చెందిన యూనిట్ను బోధించుటకు ఆ కాలానికి చెందిన చరిత్ర, రాజకీయ, భౌగోళిక, సాహిత్య మొదలైన అంశాలను చర్చించినట్లయితే అది ఈ ఉపగమ్యంగా చెప్పవచ్చు. ఆప్షన్ ఏ, సహసంబంధ ఉపగమ్యం. ఆప్షన్ బి, అంశ ఉపగమ్యం. ఆప్షన్ సి, సమైక్య ఉపగమ్యం. ఆప్షన్ 4, కాలక్రమ ఉపగ్రహం. సో రైట్ ఆన్సర్ సమైక్య ఉపగమం. సమైక్య ఉపగమంలో ఒక చరిత్రకు సంబంధించినటువంటి లేదా ఒక యూనిట్కి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఆ అంశానికి లేదా ఆ కాలానికి చెందినటువంటి చరిత్ర, రాజకీయ, భౌగోళిక, సాహిత్య అంటే అన్ని రకాలమైన అంశాలను బోధించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది ఒక సమైక్య ఉపగమం కిందికి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, జీవిస్తూ నేర్చుకోవాలే తప్ప జీవించడానికి నేర్చుకోకూడదు అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి. ఆప్షన్ ఏ, సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ బి, ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ సి, చర్చా పద్ధతి. ఆప్షన్ 4, పర్యవేక్షిత అధ్యయన పద్ధతి. రైట్ ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవాలే తప్ప జీవించడానికి నేర్చుకోవద్దు అన్న సూత్రంపై పనిచేసే బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ, సాంఘిక శాస్త్రానికి కూడా ఒక ప్రయోగశాల ఏర్పాటు చేయడం. ఆప్షన్ బి, సాంఘిక శాస్త్ర సామగ్రిని జాగ్రత్తగా ఒక గదిలో భద్రపరచడానికి. ఆప్షన్ సి, పాఠశాలలో మంజూరు అయిన నిధులు ఖర్చు చేయడానికి.
ఆప్షన్ 4 సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి. సో రైట్ ఆన్సర్ 4, సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞాన్ని విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకోవడానికే సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేది ముఖ్య లక్ష్యంగా మనం పేర్కొనవచ్చు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాణిలో త్రిధ్రువ విద్యకు సంబంధించింది, త్రిధ్రువ విద్యకు సంబంధించింది, సంబంధించింది కాదు. సో ఆప్షన్లు మీరు ఇలాంటి వాటిని జాగ్రత్తగా చదవాలి, సంబంధించింది అని అడగడం. త్రిధ్రువ పత్రికలో, త్రిధ్రువ ప్రక్రియలో ఎవరెవరు ఉంటారని అడగడం జరిగింది. విద్యార్థి ఉపాధ్యాయుడు పుస్తకాలు, ఆప్షన్ బి విద్యార్థి ఉపాధ్యాయుడు పాఠశాల, ఆప్షన్ సి విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం, ఆప్షన్ సి విద్యార్థి ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు. సో రైట్ ఆన్సర్ త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది సోషల్ స్టడీస్లో కాబట్టి సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సూచీ గ్రంథాల ప్రధాన ఉపయోగం, సూచీ గ్రంథాల ప్రధాన ఉపయోగం, ఆప్షన్ ఏ ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించుటకు, ఆప్షన్ బి సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో భద్రకరించుటకు, ఆప్షన్ సి వివిధ గ్రంథాల సేకరణ అలవాటు విద్యార్థుల్లో కలగచేయుటకు, ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహించుటకు. సో రైట్ ఆన్సర్ ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించుటకు సూచి గ్రంథాలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సూచి గ్రంథాల ప్రధాన ఉపయోగం కూడా ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించుటకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర మూల్యాంకనం అనేది, సమగ్ర మూల్యాంకనం అనేది, ఆప్షన్ ఏ పాఠ్య మరియు సహపాఠ్య అంశాలకు మదింపు చేయడం, ఆప్షన్ బి విద్యార్థి పొందిన మార్కులను నమోదు చేయడం, ఆప్షన్ సి విద్యార్థుల జ్ఞానం నైపుణ్యాలను పరిశీలించడం, ఆప్షన్ 4 నిర్ణీత కాల వ్యవధుల్లో పరీక్షలు జరపడం. సో రైట్ ఆన్సర్ పాఠశాల మరియు సహపాఠ్య అంశాలను మదింపు చేయడమే సమగ్ర మూల్యాంకనంగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, పాఠశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ్ భారత్, మహిళా సారికత లాంటి కార్యక్రమాలు ఈ విధంగా చూడవచ్చు. పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ్ భారత్, మహిళా సారికత లాంటి కార్యక్రమాలను ఈ విధంగా చూడవచ్చు. ఆప్షన్ ఏ సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడం, ఆప్షన్ బి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల ప్రత్యేక గుర్తింపు కొరకు, ఆప్షన్ సి తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహకారం కోరడానికి, ఆప్షన్ 4 పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు. రైట్ ఆన్సర్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ్ భారత్, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకురావడం అనే విధంగా మనం చూడవచ్చు అన్నమాట. ఓకే, రైట్ ఆన్సర్ నెక్స్ట్, బాలల హక్కులు లో భాగంగా జీవించే హక్కు ద్వారా దేన్ని పొందవచ్చు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ పోషకాహారం పొందడం, ఆప్షన్ బి తల్లిదండ్రులతో కలిసి ఉండడం, ఆప్షన్ సి నాణ్యమైన ఉచిత విద్యను పొందడం, ఆప్షన్ 4 హింసా వేధింపుల నుంచి రక్షణ పొందడం. సో జీవించే హక్కు ద్వారా పొందేది ఏది అంటే రైట్ ఆన్సర్ పోషకాహారాన్ని పొందడం అనేది జీవించే హక్కులో భాగంగా రావడం జరుగుతుంది. ఓకే, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతి వృత్తాలలో లేనిది, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతి వృత్తాలలో లేనిది, 1 భూమి వైవిధ్యం, 2 ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు, 3 రాజకీయ వ్యవస్థలు పరిపాలన, 4 వ్యవసాయం పశు సంపద. సో రైట్ ఆన్సర్ వ్యవసాయం పశు సంపద, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతి వృత్తాల్లో లేనిది వ్యవసాయం పశు సంపద. సో ఈ బిట్ అనేది పేపర్ 2 బిట్ అనమాట, కాబట్టి మీకు కొద్దిగా పేపర్ 1 వల్ల టఫ్గా అనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న అంశాన్ని అవసరమైన సందర్భాల్లో ఉపయోగించిన సమస్యల పరిష్కారం చూపగలిగిన అటువంటి దానిని ఏమని అంటారు. సో ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తున్నాడు, దాన్ని ఏమని అంటారు అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వినియోగం, ఆప్షన్ బి జ్ఞానం, ఆప్షన్ సి నైపుణ్యం, ఆప్షన్ 4 అవగాహన. రైట్ ఆన్సర్ వినియోగం, విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న అంశాన్ని వినియోగిస్తున్నాడు కాబట్టి అది ఒక వినియోగం ప్రక్రియ కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ఉదాహరణలను పరిశీలించుకొని పోల్చుకొని సాధారణీకరించి సూత్రాలను రూపొందించడం అనేది నిగమన ఆగమన పద్ధతి, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ బిట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో యాడ్ స్కోర్లు వచ్చిన బిట్ ఇది. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి, ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి సాంఘీకృత ఉద్గార పద్ధతి, ఆప్షన్ సి కథా పద్ధతి, ఆప్షన్ డి మూలాధార పద్ధతి. సో వీటిలో
విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అనడం జరిగింది. రైట్ ఆన్సర్ సాంఘీకృత ఉద్గార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపయోగించే సాధనాలు. ఆప్షన్ ఏ ప్రాజెక్టు నివేదికలు, ఆప్షన్ బి మౌఖిక పరీక్షలు, ఆప్షన్ సి అనెక్డోట్స్, ఆప్షన్ ఫోర్ ప్రశ్నావళులు. విద్యార్థుల సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనాలు ప్రాజెక్టు నివేదికలు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాజెక్టు నివేదికల ద్వారా సమాచార సేకరణ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సామాజిక శాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఈ విషయ సంబంధాలను వాటి స్వభావం ప్రాధాన్యత ఆధారంగా ఒక బాహ్య వృత్తంలో అంతర్వృత్తాల్లో సూచించిన ఇది ఏ రకమైన గ్రాఫ్గా చెప్పవచ్చు? 1 వృత్తగ్రాఫ్, 2 రేఖాచిత్ర గ్రాఫ్, 3 వెన్ గ్రాఫ్, 4 కమ్మి గ్రాఫ్. సో ఇవన్నీ వృత్తాలు అంతర్వృత్తాలుగా చూపించే గ్రాఫ్, మనం ఏ గ్రాఫ్గా చెప్పవచ్చు అంటే వెన్ గ్రాఫ్గా పేర్కొనవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు ఎన్ని? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 15. సో రైట్ ఆన్సర్ 20 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్లిప్ టెస్ట్ లేదా లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు 20. ఆర్టీఈ 2009 సెక్షన్ 17/1 దీనికి సంబంధించినటువంటిది. ఆప్షన్ ఏ బాలలను శారీరక మానసిక వేధింపులకు గురి చేయరాదు, ఆప్షన్ బి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఆప్షన్ సి నాణ్యమైన విద్య అందుబాటు, ఆప్షన్ ఫోర్ క్యాప్టేషన్ రుసుము వసూలు చేయడం. సో ఆర్టీఈ 2009 సెక్షన్ 17 అనేది బాలలను శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేయరాదు అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే సెక్షన్ 17/1 అనేది ఆర్టీఈ 2009 ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అవడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగొచ్చు, బాలలను శారీరక మానసిక వేధింపులను గురి చేయరాదు అని చెప్పిన ఆర్టీఈ ఆర్టికల్ ఏది అని అడగొచ్చు, అప్పుడు మీరు సెక్షన్ 17 అని చెప్పాల్సి ఉంటుంది. సో రివర్స్లో అడిగినాక మీరు కూడా చెప్పే విధానంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిలోని ప్రాథమిక సూత్రం. ఆప్షన్ ఏ వాస్తవిక సూత్రం, ఆప్షన్ బి ఉద్దేశ సూత్రం, ఆప్షన్ సి ఉపయుక్త సూత్రం, ఆప్షన్ ఫోర్ అనుభవ సూత్రం. సో రైట్ ఆన్సర్ ఉపయుక్త సూత్రం. ఉపయుక్త సూత్రం అనేది ప్రాజెక్టులలో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బాలల అభిప్రాయాలను మన్నించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఈ రకమైన బాలల హక్కు. ఆప్షన్ ఏ జీవించే హక్కు, ఆప్షన్ బి అభివృద్ధి హక్కు, ఆప్షన్ సి భాగస్వామ్య హక్కు, ఆప్షన్ డి రక్షణ హక్కు. రైట్ ఆన్సర్ భాగస్వామ్య హక్కు. భాగస్వామ్యుల హక్కులో భాగంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అభ్యసనలో విద్యార్థులు వెనుకబడుటకు కారణం. సో ఇటువంటి బిట్స్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్లను బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, దండన లేకపోవడం, బి బట్టి పట్టడానికి అవకాశం లేకపోవడం, సి విద్యార్థుల వైయక్తిక భేదాల అనుగుణంగా బోధన చేయకపోవడం, ఆప్షన్ ఫోర్ విద్యార్థుల పాఠ్యాంశం చివరన ఉన్న ప్రశ్నలు మాత్రమే చదివించడం. రైట్ ఆన్సర్ అభ్యసనలో విద్యార్థులు వెనుకబడటకు కారణం విద్యార్థులు వైయక్తిక భేదాలను అనుసరించి మనం బోధన చేయకపోవడం వల్ల విద్యార్థులు వెనుకబడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే తెలుగు అండ్ అంతేకాకుండా ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని మెథడాలజీ కంటెంట్ బిట్స్, ప్రీవియస్లో అడిగిన బిట్స్ మీ మొబైల్లో మీరు పొందాలనుకుంటే వెంటనే నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటను, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద వెంటనే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేయండి. ఆ బెల్ పైన క్లిక్ చేసినట్లయితేనే మీకు వెంటనే నా ఛానల్ నుంచి ఏ అప్డేట్స్ చేసినా మీ మొబైల్లో మీకు ఉచితంగా అందడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో నచ్చిందంటే అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అంటే చివరి వరకు చూసారంటే ఈ వీడియో నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను, కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేయండి. సో ఇంతసేపే చూసారు, ఒక 2 సెకండ్స్లో మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేస్తారని ఆశిస్తూ, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో చూడాలనుకుంటే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటుంది కదా టైటిల్ పక్కన, దానిపైన మీరు క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ కనబడుతుంది, ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు మిగతా వీడియోలు చూడొచ్చు, లేదా కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే బెల్ పైన క్లిక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీరు ఏమైనా సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలపగలరు.